పట్టుకోవాలో, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నష్టపోయిందో, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైన నష్టం జరిగిందో మరి అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులకు వివరించాలి. ప్రధానమంత్రికి ఆల్రెడీ అక్కడ విషయాలన్నీ తెలుసు. ఆ విధమైన నిర్మలా సీతారామన్ గారు కూడా మనకు సంబంధించినటువంటి తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి మరి కోడలు కాబట్టి ఆవిడ ఆవిడ కూడా మనకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మంచిగా గుర్తింపించి మంచి నిధులు ఇస్తుందని చెప్పేసి మేము కోరుతామని కోరుకుంటూ ఉన్నాం. భవిష్యత్తులో జరగాలని కూడా ఆశిస్తున్నాం సార్. చంద్రబాబు నాయుడు ఆ విధమైన లోగడ వాళ్ళు ఏం అడగలేనటువంటి పరిస్థితి. మేము అడగడానికి ఈరోజు మాకు అంతా బలం ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో కలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏ పైసా కూడా వదలకుండా, ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ప్రతి విషయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరిపాలన ముందుకు తీసుకెళ్తూ మరి వారి ముందున్నటువంటి విషయాలు చూడండి. అమరావతి పెద్ద ఇప్పుడు బడ్జెట్తో కూడినటువంటి సబ్జెక్ట్ కాబట్టి దాన్ని ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు ఫిల్ చేసుకోకపోతే మళ్ళీ అటువంటి దుర్మార్గులకు అవకాశం ఎలా పరిస్థితులు ఉంటాయి కాబట్టి దాన్ని ముందుగా ఈయన కట్టడి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు రాజకీయాల్లో ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఆచి చూసి వెళ్తున్నాడని చెప్పేసి మేము భావిస్తున్నాం సార్. బీహార్కి 26,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు, మనకి 15,000 కోట్ల రూపాయలు అప్పులు ఇవ్వటం కాదు ఇప్పిస్తాము అన్నారు. వాళ్ళు ఇవ్వటం అనేది కాదట, అసలు ఇప్పించడం ఏంటి? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పెషల్ స్టేటస్కి పోయి స్పెషల్ ప్యాకేజీలోకి వచ్చాం, అందులో భాగంగా చేయాల్సినవి చేయాలి కదా. మళ్ళీ అప్పులు ఇప్పించడం ఏంటి? మనకి ఇవ్వాల్సినవి న్యాయంగా ఇవ్వకుండా ఇప్పించడం ఏంటి? ఆ మధ్యలో ఆ మెహర్బానీ ఏంటి సార్? మీరన్నట్టు ఖచ్చితంగా వాళ్ళ ఆ విధమైనటువంటి ధోరణిలో ఉంటే రేపొద్దున్న ఓటములో ఉండి నేను మాట్లాడడం కాదు, కానీ ఇది వ్యక్తిగతంగా నా అభిప్రాయం చెప్తున్నాను. అక్కడ కాంగ్రెస్ పార్టీ మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పేసి ఖచ్చితంగా ఆ రోజు చెప్తుంది, ఈ రోజు చెప్తుంది, భవిష్యత్తులోనూ చెప్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ అనేది బీజేపీకి మెడ మీద కత్తి. ఖచ్చితంగా ఆ విధమైనటువంటి గ్రాంట్స్ మనకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఈ 5 సంవత్సరాలు ఉంటాయి. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు దాన్ని సాధిస్తారని చెప్పేసి అది ఒప్ప లేకపోతే ఏ విధంగా గ్రాంట్స్ అనే పొద్దున్న భవిష్యత్తులో ఎలా వెళ్తుందని చెప్పేసి మనకి ఎమర్జెన్సీ కావాలి ఇక్కడ. ఏంటంటే స్పష్టంగా చెప్పారు తెలియనటువంటి పాత్రలన్నీ మనకు సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అడ్జస్ట్ అవ్వాలి, రేపు ఆయన వచ్చినన్నే సంక్షేమ పథకాలు ఇవ్వాలి, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి, ఇక్కడ మెయింటెనెన్స్ కావాలి, అది ఒప్ప లేకపోతే రేట్ ఏంటంటే ముందు మనకు మనీ కావాలి, అక్కడ మనీ అడ్జస్ట్ చేసుకున్నారు, అది ఒప్ప లేకపోతే దాన్ని ఏదైనటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని గ్రాంట్లోకి మళ్ళిస్తారని చెప్పి మీరేమన్నారు సార్? జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు చేస్తున్నాడు అన్నారు, మళ్ళీ ఇవాళ మీరు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులకి రీజన్ ఉంది. చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు రీజన్ అడగట్లేదు, అప్పుగా ఆయన అప్పులు ఎలా తెచ్చాడు సార్? ప్రతి ప్రభుత్వ ఆస్తులను అమ్మేశాడు కదా, తాకట్టు పెట్టలేదు. మరి తాకట్టు పెట్టలేదు, ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చాడు తప్ప తాకట్టు పెట్టలేదు. ఇక్కడ సచివాలయం తాకట్టు పెట్టలేదు, లేకపోతే రుచికోవడం తాకట్టు పెట్టలేదు, లేకపోతే ఇంకొక హాస్పిటల్ని తాకట్టు పెట్టలేదు. మేము తాకట్టు పెట్టలేదు, ఇక్కడ అప్పు తెచ్చారు కరెక్ట్. అప్పు మీరు అప్పు 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 అని చెప్పేసి ప్రజలకు చూపించే ప్రయత్నం మనం చేస్తున్నప్పటికీ కూడా దాన్ని రేపొద్దున చంద్రబాబు నాయుడు పరిపాలన విధంలో అప్పులు సద్దు మరుగుతాయి. ప్రజెంట్ ఆ రోజు మీరు క్యాచ్ చేయట్లా, మనకి అప్పు కాదు మనకి గ్రాంటే ఇవ్వాలంటున్నా. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి మన కోసం, మనకు ప్రత్యేకించి ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి చెప్పేశారు ఖచ్చితంగా. బీహార్ వాళ్ళకి అయితే ఖచ్చితంగా చెప్పేశారు కదా, మీకు నిధులు ఇస్తున్నాం, లేకపోతే మీకు స్పెషల్ చార్జెస్ మేము ఇవ్వడం కుదరదు, మీకు ఇస్తే అందరికి ఇవ్వాలి అని చెప్పేసి మనతో పాటు ఈక్వల్గా వాళ్ళని చూశారు. అప్పు అనే సమస్య ఎందుకు వచ్చిందంటే మీ గత ముఖ్యమంత్రి ఈ విధమైనటువంటి పరిపాలన చేసి ఖచ్చితంగా కేంద్రం ఆయన వర్తమానంలో లేడు, భవిష్యత్తులో ఉంటాడని నమ్మకం లేదు. ఖచ్చితంగా కేంద్రం ఏమి ఆలోచిస్తుందంటే ఖచ్చితంగా ముందు వీళ్ళ దగ్గర ఎంత ఆగాధం ఉంది, వీళ్ళు మళ్ళీ ఆగాధంలోకి వెళ్ళిపోతున్నారా ఏంటని చెప్పేసి ఆలోచించే పరిస్థితుల్లో ఖచ్చితంగా అప్పిస్తుంటారని అనుకుంటున్నాను. దాన్ని చక్క పెడతారని చెప్పేసి ఇంకో నెల 2 నెలలు మనం వెయిట్ చేద్దాం సార్. అంతేగాని 10 ఏళ్ళు వెయిట్ చేస్తాం ఇంకా సార్. సార్ 10 ఏళ్ళు వెయిట్ చేయడం వేరు, 10 ఏళ్ళు వెయిట్ చేయడంలో అంత మోసం జరిగిందని మీకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు ఏ విధమైన మోసం జరిగింది, ఎవరు మోసం చేసుకున్నారో, ఎవరిని మోసం చేసుకున్నారో అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఆయన ఏం చెప్పాడు, మొన్నటి వరకు కూడా వచ్చినటువంటి 3 పార్లమెంట్ సీట్లు 4 పార్లమెంట్ సీట్లు కూడా మేము కూడా బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్తున్నాడు కదా. ఎందుకు మద్దతు ఇస్తా? అతనికి అవసరం ఏంటి? ప్రజలు అతను ఓడించారు, అతనికి అవసరం ఏంటి బయట నుంచి మద్దతు ఇస్తాను అవసరం ఏంటి? అదే ఆ విధమైనటువంటి జిమ్ములు జరుగుతున్న రాజకీయాన్ని కూడా, రాజకీయాన్ని కూడా వేరే చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి సార్.
భవిష్యత్తులో అటువంటి దుర్మార్గుడు రాక్షసుడు రాకూడదు కాబట్టి ఏ విధంగా స్టెప్స్ తీసుకోవాలనేది చంద్రబాబు నాయుడు యొక్క ముందు వ్యూహంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగానే స్టెప్ తీసుకుని వెళ్తున్నాం. అందులో భాగమే ఈ ఆర్థిక వ్యవస్థ నేను అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా గ్రాంట్ అక్కర్లేదంటారు. అయితే ఖచ్చితంగా గ్రాంట్స్ కావాలి సార్. అధిక నిధులు కావాలంటున్నారు. అధిక నిధులు కావాలి. అది ఉన్నవి మనకి అష్యూర్డ్ ఏదైతే ఉందో విభజన హామీల్లో ఏమాత్రం చెప్పారో ఆ మాత్రం ఇస్తే చాలా అధికం అక్కర్లా. అది ఇవ్వకుండా అప్పులు ఇస్తామంటారు అనటం ఏంటి అని అడుగుతున్నా నేను. ఖచ్చితంగా రేపు పొద్దున్న ఆ సబ్జెక్ట్ని ఖచ్చితంగా క్లోజ్ చేస్తారు సార్. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి పరిపాలన వ్యూహాలన్నీ మారతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఏంటి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇందాక అన్నారు శ్వేతపత్రాలతో సరిపెడతారా కాలయాపన చేస్తారా అని చెప్పేసి ప్రజలకు చెప్పాల్సిన జనం అడుగుతున్నారండి. వాళ్ళు అడిగింది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే ప్రతిది కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఏం జరిగింది చెబుతున్నారు సార్. ఈ రోజు లెక్కర్ని 25 సంవత్సరాలకు తాకట్టు పెట్టేసినటువంటి సందర్భాన్ని ఆదాయం వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు తాకట్టు పెట్టిన సందర్భాన్ని ప్రజలకు చెప్పకపోతే ఎలాగా ప్రజలు చెప్పగలరు? 10 పైసా కూడా ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు నాయుడు చేసిన గతంలో పరిపాలన మీద ఏమి శ్వేతపత్రాలు ఇవ్వట్లేదు.